ఓం నమో వెంకటేశాయ. జ్యోతిష రత్నాకరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో ఫిబ్రవరి 2020 సంవత్సరంలో మిథున రాశి వారికి కలిగే శుభాశుభ ఫలితాలు గోచార రీత్యా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ సంవత్సరము ఫిబ్రవరి నెలలో గ్రహాల యొక్క సంచారము ఈ విధంగా ఉంది. మిథున రాశి వారికి జన్మరాశిలో రాహువు, 7వ ఇంట గురు, కుజ, కేతువు, 8వ ఇంట శని, 9వ ఇంట రవి బుధుడు. రవి ఫిబ్రవరి 13వ తారీఖున కుంభరాశిలో ప్రవేశం చేస్తున్నాడు. ఈ నెలంతా కూడా కుంభరాశిలోనే ఉంటాడు బుధుడితో కలిసి. అలాగే ఈ నెలంతా కూడా శుక్రుడు మీన రాశిలో 10వ స్థానంలో సంచారం చేస్తాడు. అలాగే కుజుడు ఫిబ్రవరి 8వ తారీఖున ధనురాశిలోకి ప్రవేశం చేసి గురుకేతుతో కలిసి సంచారం చేస్తారు ఈ నెలంతా కూడా. ఇటువంటి గ్రహ సంచారం సందర్భంగా మిథున రాశి వారికి ఎటువంటి శుభ ఫలితాలు కలుగుతాయి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది అనేది మనం చర్చించుకుందాం ఈ వీడియోలో. ముఖ్యంగా వీరికి అష్టమంలో శని ఈ సంవత్సరం అంతా కూడా ఉంటున్నాడు. ఈ అష్టమ శని గురించి నేను వేరే వీడియోలో కూడా చెప్పడం జరిగింది. అష్టమ శని వల్ల కలిగేటువంటి అద్భుతమైన యోగాలు కూడా నేను చెప్పడం జరిగింది. ముఖ్యంగా అష్టమాధిపతి అష్టమంలో ఎప్పుడూ కూడా యోగిస్తాడు. వీరికి సడన్గా ఆకస్మికంగా ధనలాభం కలిగేటువంటి అవకాశం కూడా చాలా మటుకు ఉంది ఈ సంవత్సరం అంతా. అయితే ఈ నెల వీరికి ఎలా ఉంటుందనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. వీరికి గురువు అనుకూలంగా ఉన్నాడు. అలాగే కుజుడు కూడా వీరికి సప్తమంలో అనుకూలమైన ఫలితాలను కూడా చాలా మటుకు ఇస్తాడు. అలాగే భాగ్యంలో రవి బుధ లగ్నాధిపతి అయిన బుధుడు భాగ్య సంచారం రవితో కూడి బుధాదిత్య యోగాన్ని కూడా ఇస్తున్నాడు ఆ ఫలితాలని. అలాగే శుక్రుడు 10వ స్థానంలో ఉచ్చలో ఉన్నాడు. వీరికి పంచమ వ్యయాధిపతి అయిన శుక్రుడు రాజ్యంలో ఉచ్చలో ఉన్నాడు. ఇది కూడా మంచి ఫలితాలని ఇస్తుంది మిథున రాశి వారికి ఫిబ్రవరి 2020 సంవత్సరంలో. అయితే వీరు శని యొక్క దృష్టి ధనస్థానం మీద ఉండడము అనేది దృష్టిలో పెట్టుకుని వీరు ఆర్థిక విషయాల మాత్రము ఆచితూచి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. అంటే ఎవరిని కూడా గ్రుడ్డిగా నమ్మి డబ్బుని అప్పయపడము అనేది చేయడం మంచిది కాదు. అలాగే చాలా ఎక్కువ మొత్తంలో హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్ చేయడం కూడా అంత మంచిది కాదు కుంభ మిథున రాశి యొక్క వ్యాపారస్తులకి. అలాగే స్పెక్యులేషన్ బిజినెస్లో వీరికి మంచి ఫలితాలే ఉంటాయి. ఇటు వచ్చి భారీ పెట్టుబడులకు దూరంగా ఉండడం మాత్రం వీరికి చెప్పదగిన సూచన. అదేవిధంగా మిథున రాశి వారు కనీసం ఈ నెలంతా కూడా అప్పు ఎవరికి ఇవ్వకుండా ఉండడము, అలాగే అప్పు చేయకుండా ఉండడం అనేది వీరికి చెప్పదగిన సూచన. ఎందుకంటే వీరికి ఈ నెల వీరు ఎవరికైనా అప్పు ఇచ్చినట్టయితే మాత్రం అది మళ్ళీ తిరిగి రాబట్టుకోవడం కొంచెం కష్టంగా మారే అవకాశాలు ఉన్నాయి. అలాగే వీరు ఈ నెల కూడా ఎక్కడ అప్పు తీసుకోకుండా ఉండడం అనేది వీరికి చెప్పదగిన సూచన. అలాగే వీరికి ఎవరైనా వ్యాపారస్తులు పార్ట్నర్షిప్ బిజినెస్ కనుక చేస్తున్నట్టయితే వారికి అనుకూలమైన ఫలితాలే ఉన్నాయి ఈ నెలంతా కూడాను. వీరికి గురువు యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తోంది. ఇటొచ్చి తమ వ్యాపార విషయాల్లో లావాదేవీల్ని స్వయంగా పర్యవేక్షించుకోవడం అనేది వీరికి చెప్పదగిన సూచన. పార్ట్నర్ మీద భారం వేయకుండా తాము కూడా ఇన్వాల్వ్ అయ్యి ఏం జరుగుతున్నాయి, ఎంత లాభాలు నష్టాలు, ఎంత ఖర్చు పెడుతున్నాం అనేది స్వయంగా చూసుకోవడము పర్యవేక్షించడం అనేది వీరికి చెప్పదగిన సూచన ఈ నెల మిథున రాశి వారికి. అలాగే వీరికి మిత్రుల వల్ల చాలా మేలు జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. వీరికి కష్ట సమయంలో మిత్రులు వచ్చి సహాయం చేయడము, సలహాలు ఇవ్వడము కూడా వీరికి జరిగే అవకాశాలు ఉన్నాయి మిథున రాశి వారికి ఫిబ్రవరి నెలలో. అది వీరికి ఒక కలిసి వచ్చేటువంటి అంశము. వ్యాపారస్తులు చిన్నపాటి ప్రణాళికల్ని సిద్ధం చేసుకుని అమలు చేయొచ్చు. అయితే ఇదివరకు చెప్పినట్టుగా పెద్ద పెద్ద ప్రణాళికలు ఏమన్నా ఉంటే అవి ఇంకొక 2 నెలలు వాయిదా వేసి తర్వాత వాటి గురించి ఆలోచించడం, సెప్టెంబర్ తర్వాత వాటిని ఇంప్లిమెంట్ చేయడం చాలా
మంచిది వీరికి మిథున రాశి వారికి. అయితే చిన్నపాటి ప్రణాళికలు, చిన్న మొత్తంలో పెట్టుబడులు పెట్టి వ్యాపారాన్ని విస్తరించాలనుకుంటే మాత్రం ఫిబ్రవరి 4 వీళ్ళకి అనుకూలంగానే ఉండేటువంటి మాసము. ఇక ఉద్యోగస్తుల విషయానికి వస్తే, వీరు ఉద్యోగంలో తోటి ఉద్యోగస్తులతో, కొలీగ్స్తో, అలాగే తమ బాస్తో చక్కటి సామరస్యపూర్వకమైన వాతావరణంలో ఉండడం అనేది వీరికి చాలా కలిసి వచ్చేటువంటి అంశము. ఎందుకంటే వీరికి ఈ నెల వీరి పనికి గుర్తింపు లభించడం, వీరి ప్రతిభకి గుర్తింపు లభించడం వీటికి అవకాశాలు ఎక్కువగా ఉన్నటువంటి నెల ఫిబ్రవరి నెల. దీనివల్ల వారికి రాబోయే నెలల్లో ఆర్థిక పరంగా కావచ్చు, ఇతరత్ర రంగాల్లో వచ్చి వీరికి అభివృద్ధి అనేది కనబడుతుంది ఉద్యోగస్తులకు. కాబట్టి ఈ రానున్న కనీసం 3 నెలలు కూడా చక్కటి వాతావరణంలో పనిచేస్తూ, అందరితో కలిసిమెలిసి ఉంటూ, వారితో కలిసి పనిచేస్తూ ముందుకు వెళ్ళడం అనేది మిథున రాశి వారికి చాలా కలిసి వచ్చేటువంటి అంశము. దీనివల్ల వారికి రాబోయే కాలంలో కొన్ని నెలల్లో జీతంలో పెరుగుదల రావచ్చు, లేదా ఒక అనుకున్నటువంటి ప్రమోషన్ కూడా లభించే అవకాశం వీరికి మెండుగా ఉంది. కాబట్టి ఆ విషయం దృష్టిలో పెట్టుకుని ఉద్యోగస్తులు మరింత ఉత్సాహంతో అందరితో కలిసిమెలిసి పనిచేయడం అనేది వీరికి కలిసి వచ్చేటువంటి అంశము. అలాగే ఉద్యోగంలో వీరికి పని ఒత్తిడి ఎక్కువగా ఉండే అవకాశం ఉంది ఫిబ్రవరి నెలలో. దీనివల్ల వీరికి ఫ్రస్ట్రేషను లేదా కొంచెం అలసట కూడా వస్తాయి. దాన్ని ఉద్యోగంలో చూపించకుండా సంయమనాన్ని పాటిస్తూ ముందుకు వెళ్ళినట్టయితే మాత్రం వీళ్ళకి దుష్ప్రభావాలు కలగకుండా ఉండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి తమ యొక్క అలసటని లేదా ఫ్రస్ట్రేషన్ ఉన్నప్పుడు, పనిభారం ఎక్కువ ఉన్నప్పుడు దాన్ని తగ్గించుకునే మార్గాలు అవలంబించి దాటి నుంచి బయటికి రావాలి తప్ప ఉద్యోగంలో తమ కొలీగ్స్ ఎదురుగా లేదా బాస్ ఎదురుగా వాటిని ప్రదర్శించకుండా ఉండడం అనేది చెప్పదగిన సూచన, జాగ్రత్త. ఎందుకంటే వీరికి ఉద్యోగంలో చాలా అనుకూలమైనటువంటి కాలం నడుస్తుంది, ఇంకొన్ని నెలల పాటు కూడా చాలా అనుకూలంగా ఉండబోతుంది. ఇక వీరి గృహ జీవితం గురించి ఆలోచిస్తే, వీరి గృహంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. ఏదైనా కొత్త స్థిర వస్తువులు కొనడం లేదా స్థిరాస్తి కొనుగోలు, నూతన వాహనాలు లేదా గృహం యొక్క కొనుగోలు, వీటికి కూడా అనువైనటువంటి కాలం ఈ ఫిబ్రవరి నెల. కాబట్టి ఆ విధంగా వీరు ముందడుగు వేసి తమకు అన్నీ అనుకూలించినట్టయితే ముందుకు వెళ్ళి వారు ఆ కొనుగోలు చేయడం కూడా వీరికి యోగిస్తుంది. అలాగే రాజకీయ నాయకులకు ముఖ్యంగా ఇది చాలా మంచి కాలము. వీరు ఆ ప్రజల యొక్క మెప్పు పొందడానికి చాలా అనుకూలమైనటువంటి కాలము. కాబట్టి ప్రజల యొక్క మనోభావాలను గుర్తించి వారికి తోడ్పాటును అందించడం వల్ల వీరు ఈ నెల, రాబోయే నెలలో కూడా చాలా మంచి ప్రజాదరణ పొందడానికి అవకాశం ఎక్కువ ఉన్నటువంటి కాలం మిథున రాశి వారికి. అయితే వ్యక్తిగత విషయాల్లోనూ, వ్యాపార విషయాల్లోనూ కూడా గోప్యత పాటించడం అనేది వీరికి ఎంతైనా చెప్పదగిన సూచన. తమ యొక్క వ్యక్తిగత విషయాలు, వ్యాపార విషయాలు ఇతరులతో చర్చించకుండా, ఎవరితో చర్చించాలో వారితో మాత్రమే చర్చించి గోప్యంగా ఉంచడం అనేది వీరికి చెప్పదగిన సూచన. లేకపోతే దానివల్ల కొన్ని దుష్పరిణామాలు ఎదుర్కొనే అవకాశం మాత్రం ఉంటుంది. ఇక విద్యార్థులు మాత్రము కొంచెము ఫోకస్ ఎక్కువ పెట్టి చదవాల్సినటువంటి సమయము. డైవర్షన్స్ లేకుండా, డిస్ట్రాక్షన్స్ లేకుండా, అలాగే కాలాన్ని వృధా చేయకుండా చదువు మీదే శ్రద్ధ పెట్టి, ఫోకస్ పెట్టి చదివినట్టయితే వీరికి అనుకూలమైన ఫలితాలు కలుగుతాయి. ఎందుకంటే వీరికి ఇటువంటి డిస్ట్రాక్షన్స్కి, డైవర్షన్స్కి అవకాశం ఎక్కువ ఉంది ఈ నెల. కాబట్టి ఈ విషయంలో వాళ్ళు తగు జాగ్రత్తలను పాటించి కేవలం చదువు మీదే శ్రద్ధ పెట్టి హార్డ్ వర్క్ చేయడం వల్ల మాత్రం వీళ్ళు అనుకున్నటువంటి రిజల్ట్స్ తప్పకుండా సాధించడానికి రాబోయే నెలల్లో ఎంతైనా అవకాశం ఉంది. ఇక ఆరోగ్య విషయానికి వస్తే, ఆరోగ్య విషయంలో పెద్దగా నెగిటివ్ ఎఫెక్ట్స్ ఏమీ కనపడడం లేదు. వీరికి ఆరోగ్యం నిలకడగానే ఉంటుంది. వైద్యుల సలహాలు పాటిస్తూ ఉన్నట్టయితే ఆరోగ్యం ఇంకా మెరుగుపడే అవకాశం కూడా చాలా మటుకు ఉంది మిథున రాశి వారికి. అలాగే వీరికి ఈ నెల మరిన్ని అనుకూలమైనటువంటి ఫలితాలు కలగడానికి గణపతి ఆరాధన చెప్పదగిన సూచన. అలాగే ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామ పారాయణ చేయడం అనేది కూడా వీరికి ఎంతో ఉపకరిస్తుంది. అలాగే శివరాత్రి రోజు శివాలయంకి వెళ్ళి అక్కడ అభిషేకం చేయించడం కూడా వీరికి రానున్న కాలంలో ఎన్నో శుభఫలితాలు ఇవ్వడానికి దోహదం చేస్తుంది. అలాగే వీరు స్ఫటికలింగాన్ని పూజించడము,
బిల్వపత్రాలతోనూ గంధంతోనూ నక్షత్రాలతోనూ స్ఫటికలింగాన్ని పూజించడం కూడా వీళ్ళకి మంచి రిజల్ట్స్ని ఇచ్చే అవకాశం చాలా మటుకుంది మిథున రాశి వారికి. కాబట్టి ఫిబ్రవరి నెలలో మిథున రాశి వారు ఇటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకెళ్ళినట్టయితే ఈ మాసం అంతా కూడా ఆనందదాయకంగా గడవడానికి ఎంతైనా అవకాశం ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.